ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని నామమున వందనాలు. బాగున్నారా? ఈరోజు దానికి వాగ్దానం తప్పక మీ చేతులు నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. నేను దయగల వాడును, వాడు నాకు మొరపెట్టిన ఎడల నేను విందును. నిర్గమకాండం 22:27. ప్రేమిందుమిడారా, దేవుడు ఉదయకాల సమయంలో నేరుగా నీతో మాట్లాడుతున్న మాట, దేవుడట దయగలవాడట, కానీ నీ మీదకి దయ ఎప్పుడు చూపిస్తాడు అంటే, దేవుడు నీ మీద కరుణ ఎప్పుడు చూపిస్తాడు అంటే, నువ్వు దేవునికి మొరపెట్టినప్పుడు తప్పక నీ ప్రార్థన వింటాను అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ప్రేమని తినబడ్డారా, దేవుని దయ నా మీదకి రావట్లేదు, దేవుడు నన్ను కరుణించట్లేదు, దేవుడు ఎంత మాత్రం నాకు మేలు చేయట్లేదని ఎన్నో మార్లు నీ హృదయంలో అనుకున్నావు, అదే రీతిగా బయటికి కూడా అంటూ ఉన్నావు. అయితే దేవుడు నేరుగా చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో నీ మీద దయ చూపించాలనే ఆశ నాకు ఉంది, కానీ నువ్వైతే నాకు ప్రార్థన చేయట్లే, నువ్వైతే నాకు మొరపెట్టట్లే, నువ్వైతే నన్ను అడగట్లేదు, అందుకే నేను నీ ప్రార్థన వినట్లేదు, నీ మీద నేను దయ కూడా చూపించట్లేదు అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. మనం బైబిల్ గ్రంథంలో చూడగలిగితే ప్రార్థన చేసిన వారు అనేకులు ఉన్నారు, దేవుని దయను పొందుకున్న వారు కూడా ఉన్నారు. ప్రిమిడిన బిడ్డలారా, హన్న పిల్లలు లేక ఎంతో ఇబ్బంది పడుతున్న సమయంలో ప్రార్థన చేసింది, దేవుని దయ హన్న మీదకు వచ్చింది. ప్రిమిడిన బిడ్డలారా, మరియ కూడా దేవుని సన్నిధిలో నమ్మకంగా ప్రార్థన చేసింది గనక దయాప్రాప్తురాలా నీకు శుభము అని చెప్పి దేవదూత ద్వారా దేవుడు సమాచారాన్ని ఇవ్వడం ప్రారంభించాడు. ఎంతో మంది భయభక్తులు కలిగిన స్త్రీలు పురుషులు దేవుని దయను పొందుకున్నారు. ఈరోజు నువ్వు కూడా అదే భయం భక్తి కలిగి ప్రార్థన చేయగలిగితే దేవుడు తప్పక నీ మీద కూడా ఆయన దయను చూపించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఇదే మంచి సమయం. ఎంత మాత్రం కూడా నువ్వు నిరాశపడక దేవుని యందు విశ్వాసంతో నమ్మకంతో దేవుని దయ పొందుకునేంతగా ప్రార్థన చేయి. దేవుని ప్రార్థన వింటాడట, వినడమే కాక నీ యందు దయ చూపించి నీకు ఎలాంటి కార్యాలు చేయాలో, దేవుని చిత్తంలో ఎలాంటి కార్యాలు ఉన్నాయో అవి తప్పక జరిగించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఇకనైనా ప్రార్థన చేస్తావా? ఇకనైనా ప్రార్థన చేసి దేవుని యొక్క దయను కనికరాన్ని పొందుకుంటావా? అయితే ఇదే మంచి సమయం. నాతో పాటు ప్రార్థనలోకి భవించు. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు లెక్కలేని స్తోత్రం ప్రభువా. నిజమేనైనా మేము ప్రార్థన చేయక, నీ యందు నమ్మకంగా ఉండక నీ దయను పొందుకోలేకపోతూ ఉన్నాం. పైగా తిరిగి మేమే అంటా ఉన్నాం ప్రభువా, అయ్యా మాకు మేలు చేయలేదని, మమ్మల్ని చూడట్లేదని, మా ప్రార్థన వినట్లేదని ఎన్నో మాటలుడైనా నీకు వ్యతిరేకమైన మాటలు మేము మాట్లాడేమేమో. దయతో మమ్మల్ని క్షమించండి. ఏ బిడ్డలైతే ప్రభువా నీ పాదాల సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ క్షమించమని అడుగుతూ ఉన్నారో వారందరినీ కూడా మీరు క్షమించండి. ఇక మీదట వారు చేసిన ప్రతి ఒక్క ప్రార్థన మీరు ఆలకించండి. ఆలకించి ప్రభువా మీరు విని ప్రభువా వారి పట్ల నీ దయను నీ కనికరాన్ని కుమరించమని బ్రతిమిలాడుతూ ఉన్నాను. అయ్యా నీ బిడ్డలకు అవసరాలు అక్కర్లు ప్రతిదీ మీరు తీర్చండి ప్రభువా. మీకు లెక్కలేని స్తోత్రాలు. వాళ్ళకి ఎదురవుతున్న సమస్యలు నైనా ఇబ్బందులు ఇరుకులు ప్రతిదాన్ని జయం పొందగలిగిన కృప ఆ బిడ్డలకు దయచేయమని బ్రతిమలాడుతూ ఉన్నాను. అయ్యా వారి ప్రార్థన ఆలకించి వారికి మేలు చేసి అయా ముందుకు నడిపించి దీవించి ఆస్వాదించమని బ్రతిమలాడుతూ ఉన్నాను ప్రభువా. మీకు వందనాలు ఎస్ఐయా. ఈ వాగ్దానం ద్వారా నేరుగా నాతో మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు ఎస్ఐయా. ఇంకను ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని బలపరిచిన రీతిని బట్టి లెక్కలేని స్తోత్రం అయ్యా. ఈ వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చు సహాయము దయచమని కృపా కనికరం చేత నింపి బలపరిచి స్థిరపరచమని ఏసయ్య నామములు మిక్కిలి బతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రిమిడిన బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అదే విధముగా ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాగ్దానాన్ని అనేకులకు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.